ఇది ఏమన్నా ఎట్లా పండుకున్నావారా? వద్దు రా. ఇదేనా మన ఇల్లు? కాదు, స్టాఫ్ క్వార్టర్స్. అంటే మన ఇల్లే. అబ్బో, బయట వర్షం వచ్చినా కూడా పర్వాలేదు, హాయిగా తొక్కుడు బిళ్ళ ఇక్కడే ఆడుకోవచ్చు. ఏమిటి, మన ఇద్దరం ఉన్నా మా వాళ్ళకి తెలిస్తే మనల్ని తొక్కుడు బిళ్ళ చేసేస్తారు. పిచ్చి పిచ్చిగా వాక్క, తలుపులు వేసుకుని లోపలే ఉండు. నేను ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వస్తాను. ఇదిగో లాస్ట్ లో కాఫీ ఉంది, తాగి. నేను కాఫీ తాగను, బోర్నమిటాయే కావాలి. మీ పల్లెటూళ్ళు బోర్నమిటా కూడా తాగుతారా? ఈ చాక్లెట్ నోట్లో వేసుకుని కాఫీ తాగి, పొట్టలోకి వెళ్ళి బోర్నమిటా అయిపోతుంది. అర్థమైందా? పిసినారు పిసినారు. డొనేషన్ ఎంత కావాలని ఇస్తాను సార్. ఆ లేడీస్ హాస్టల్లో ఒక్క రూమ్ ఇప్పించండి సార్. ఎవరికైనా లేడీస్ హాస్టల్లో రూమ్ కావాలంటున్నావు? అది నా కజిన్ సిస్టర్ సార్, ఇప్పుడే ఊరించి వచ్చింది. దానికి లేడీస్ హాస్టల్ లో రూమ్ ట్రై చేస్తున్నాను సార్. సిస్టర్ అంటే తుతు, నీతో పాటే ఉంటుందిగా. అలాగా, థ్యాంక్ యూ సార్. అవును, మధ్యాహ్నం వచ్చింది, మీ సిస్టర్ అని నాకు చెప్పలేదే తుతు. అలా కూడా అవ్వచ్చని నాకు ఇప్పుడే తెలిసింది సార్. ఓ ఓకే ఓకే. తుతు తుతు థ్యాంక్ యూ. ఎప్పుడొచ్చారా? ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడగలేరా? మిస్టర్లు మా మీద కోపం ఉంటే చీపమ్మంటే పోతాం, కానీ ఒక ఆడదాంతో కొట్టించడం ఏం బాగుండలేదురా. కొట్టిందా? నేనేమన్నాను? తలుపు తెరమ్మా అన్నాను. ఎవరమ్మా నువ్వు అన్నాను. అలా మొహం మీద ఉమ్మేసింది వేడిగా. సారీరా. మేము రాము. అమ్మో పిచ్చిది కరుస్తుంది, మా బట్టలు మాకు పరిస్తే ఆ కొండ కింద మటంలో ఉంటాం. ఐఎమ్ వెరీ సారీరా, రండి. సారీరా సారీరా, రియలీ సారీరా. ఏమిటి నువ్వు చేస్తున్నది? నువ్వు వెళ్ళు, నాతో పాటు ఆఫీస్ లో పనిచేసేవాళ్ళు. ఏంటి పోకిరి వెళ్ళాలి అనుకున్నావా? సారీ చెప్పా. సారీ. మీరు కాదురా. అసలు వీడెవర్రా? పద్మావతి. నమస్కారం. నా కజిన్ సిస్టరా? కజిన్ సిస్టర్, కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది. మీరెవరో తెలియక తొందరపడ్డాను, దయచేసి సారీ చెప్పండి. ఇందుకే కృష్ణవేణి ఎప్పుడు తిట్టేది. అయ్యో రామ, నేనొకటి. కృష్ణవేణి ఎవరో మీకెలా తెలుసు? దుబాయ్ లో లేడు నరసింహం, ఆయన పెళ్ళాం. ఏ నరసింహం? ఉగ్ర నరసింహం. నీకెందుకురా? చిన్నప్పుడండి, ఆ కృష్ణవేణి మగాళ్ళని చూసినప్పుడల్లా సిగ్గుపడి లంగాని పైకెత్తేసి ఇలా మొహాన్ని కప్పుకునేది. మీతో పాటు ఆ కృష్ణవేణి రాలేదా అండి? అయ్యో నేను మర్చిపోయాను, ఆకలిస్తుంది, భోంచేయాలి. వెళ్ళండి, వెళ్ళి రేపు సాయంత్రం రండి. ఎక్కడికి? వెళ్ళండి. వెళ్తారా? ఏమిటిది ఈ ఇల్లు? వాళ్ళది, వాళ్ళని పొమ్మంటావేంటి? మీరు లోపలికి పోతారా? లోపలికి పోతాను. పప్ప ముంచెట్టున్నదే. ఇలారా. ఏమిటి? నేను వచ్చేసాను కదా, ఇంకా వీళ్ళెందుకు? నువ్వు పొమ్మని చెప్తావా, నన్ను చెప్పమంటావా? నీతో మాట్లాడాలి. వన్ మినిట్, వచ్చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, ఊరు నుంచి క్యారెట్ తెచ్చుకున్నావు కదా, అది భోజనం చేస్తూ ఉండు. నువ్వు లేకుండా నేనెలా తినేది? నువ్వు వచ్చి వడ్డిస్తావా? అందుక వెళ్ళు, వస్తాను. చూడు బ్రదర్, నీకే ఇబ్బంది లేకుండా కావాలంటే మేమిద్దరం రెండు రోజులు ఏ క్యాంప్ కో పెడతాం. వచ్చేసరికి ఈ పిచ్చిది మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. రే, అది నా కజిన్ రా. కావచ్చు, దానికి భయపడి 24 గంటలు హెల్మెట్ వేసుకుని తిరగమంటావా? రే పాపం అమ్మాయి, అనాథరా. అమ్మా నాన్న భార్య భర్త అని చెప్పుకోవడానికి నేను తప్ప ఎవరు లేరురా. ఏదో సహాయంగా ఉంటుందని ఇంటి పని వంట పని చేయడానికి నేనే పిలిపించాను రా. చూస్తే అలా కనిపించడం లేదురా, ఎలిజబెత్ మహారాణికి చీరగట్టి తీసుకొచ్చినట్టుంది. చదువు లేదు, సంస్కారం లేదు, ఏం చేస్తాం? ఉదాహరణకి నిన్నే తీసుకో, నువ్వు పెద్ద కంపెనీలో పెద్ద ఆఫీసర్ గా పనిచేస్తున్నావు, బయటికి వెళ్ళి ఎవరికైనా చెప్తే నమ్ముతారా? ఇంకా ట్రైన్ లో హాఫ్ టికెట్ లోనే వెళ్తున్నావు. నువ్వు మొన్న సినిమా హాల్ బయట నిలబడితే బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నాడని పోలీసులు పట్టుకుపోయారు. నేనే కదా విడిపించింది. ఇప్పుడు అవన్నీ ఎందుకో? కడుపులో రైలు పరిగెడుతున్నాయి. ఎన్ని పెట్లు ఉన్నాయో లెక్క పెడుతూ ఉండు, ఇప్పుడే వచ్చా. తినండి రా, ఊరు నుంచి మన కోసం తనే వండి తీసుకొచ్చింది. రే
మీ కజిన్ చేతు అంట బ్రాహ్మణం. అన్నదాత సుఖీ భవ. వద్దు వద్దు. ఇదిగో ఆ లెక్కలు మాకొద్దు. నెలకి ఇంటి ఖర్చు కింద 600 ఇస్తాం. ఆ అమ్మాయిని పని మనిషిగానే చూస్తాం. అయ్యో ఏంటా మా కజిన్ ని ఇలా ట్రీట్ చేస్తున్నారని నీ మొహంలో ఏదన్నా చిన్న మార్పు కనిపించిందనుకో, ఆ అమ్మాయిని వెంటనే ఊరికి పంపించేస్తాం. నాకు ప్రతిరోజు చికెన్ ఫ్యామిలీ నుంచి ఏదో ఒకటి కావాలి. కనీసం కోడిగుడ్డైనా ఉండాలి. ఆదివారం మాత్రం తప్పకుండా పంది మాంసం కావాలి. అండర్స్టాండ్? పంది దొరకపోతే పందికొక్క మాంసం అయినా పెట్టమంట. నేను చెప్పింది అర్థమైందా? ఏం చెప్పావు? వాళ్ళు తలుచుకుంటే నా ఉద్యోగమే పోతుంది. అయ్యో ఆ తర్వాత నువ్వు ఊరికెళ్ళిపోవాలి. అందుకే నువ్వు వాళ్ళని బాగా చూసుకోవాలి. వాళ్ళు మా బాస్ దగ్గర పద్మ అన్న పిల్ల మా ఇంట్లో ఉంది, వంట పని బ్రహ్మాండంగా చేస్తుంది అని అన్నారనుకో, నాకు ప్రమోషన్ వచ్చేస్తుంది. ఇంటి పని ఇంకా బాగా చేస్తుంది అన్నారనుకో, మేనేజర్ నన్ను పిలిచి శభాష్ వెంకటేష్ అంటాడు. ఇంతకీ మీ ఆఫీస్ లో ఉండే వాళ్ళకి వేరే పనేం లేదా? ఎప్పుడు వేరే వాళ్ళ పెళ్ళాల గురించి మాట్లాడమేనా? అబ్బా ఎంతసేపు ఆఫీస్ టైం అయిపోతుంది. ఒరే రారా మెస్కెల్ టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. పద ఉండను రా, ఇంట్లో వంట మనసు ఉండగా మెస్ లో తిండం దీనికి. పదో ఏయ్ పదో. పోయి సరిగ్గా మండడం లేదు, తీసుకోండి. ఏదైనా నాకు ముందే ఒకటి వాళ్ళకి మనం ఎన్నిసార్లు చెప్పాను, నీ తిండి కోసం వాళ్ళు నెలకి 600 రూపాయలు ఇస్తున్నారు తెలుసా? ఇలా చిరంజీవికి సరిగ్గా 1 గంటకి ఆఫీస్ క్యారియర్ పంపించాలి. కూరలో కారం తక్కువ వేయాలి, ఎందుకో తెలుసా? వాడి కడుపులో ఆల్సర్ ఉంది. ఇలా ఆనంద్ సరిగ్గా 2 గంటల ఇంటికి వస్తాడు. వాడికి చికెన్ సూప్, చికెన్ కర్రీ, చికెన్ రైస్, చికెన్ అప్పడం చేసి పెట్టాలి. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా నేను ఊరికి పంపేస్తాను. ముందు కాఫీ చెడు. ఏయ్ నీకేమన్నా చెవుడా? కాఫీ చల్లమని చెప్పాను కదా. కాఫీ చల్లారిపోయింది, వేడి చేసి తీసుకొద్దామని వెళ్తున్నాను. కాఫీ లైవ్ పర్వాలేదు ఇవ్వు. ఎందుకురా అమ్మాయిని అలా తిడుతున్నావు? పాపం పల్లెటూరు పిల్ల, అందులో నీ కజిన్. నాకు తెలుసు. రే నీకు నచ్చకపోతే ఆ అమ్మాయిని ఊరికి పంపించాయి, అంతేగాని అలా కోపగించుకోవడాలు చేసుకోవడాలొద్దు. ఆఫీస్కి వెళ్దాం పద. నేను రావట్లేదు, మీరు వెళ్ళనే. ఇవాళ్ళు ఇక్కడే ఉండి దీని ఒక దారి తీసుకొస్తాను. ఏయ్ పద నరా, నీ వలన పరువు పోతుంది కదే. వీళ్ళు పోయారా? పోయారు. నీకేం కావాలి? నాకు అర్జెంటుగా ముద్దు కావాలి. చెప్పా. ఏయ్ సారీ పద్దు, నిన్ను ఏడిపించాను. వాళ్ళ ముందర అర్చనం చూస్తున్నావా? అదంతా ఉతుకుతున్నాయి అలా. ఈ రోజు ఆఫీస్ ఎగ్గొట్టడానికే ఈ డ్రామా అంతా. రా హాయిగా బయటికి వెళ్ళి టిఫిన్ చేసుదాం. కమా. ఏమైందిరా? బస్సులు స్ట్రైక్ అట, కనీసం ఒక ఆటో కూడా దొరకలేదు. ఆర్టీసీ బస్సులు రోడ్ల మీద మాత్రమే నడపాలి అని అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారట. అదెలా సాధ్యమని ఈ డ్రైవర్లు స్ట్రైక్ మొదలు పెట్టారు. అమ్మా అలివేరు మంగమ్మ తల్లి. పద్మావతి ఈసారి ఆయన కాస్త మంచి టిఫిన్ చేసి పెడతావా? ఇదేట్రా? ఏమిటి ఇంకా చూస్తున్నావు? ఇది కూడా కాదు కాదు. డార్లింగ్ పిలిచేవా? అవును నిన్నే పిలిచా. ఏ రిపేర్ అయిపోయింది. ఏం బాబు అంత ప్రేమగా పిలిచావు? నీ అందాన్ని చూసి అలా పిలవాలనిపించింది అంతే. ఓ 500 రూపీస్ అప్పిస్తా. నీ ప్రేమ ఏంటి ఇంత మొరటుగా ఉంది? అసలే నెలాఖరు నన్ను వదిలే. వద్దు భోంచేసావా? ఇవన్నీ రేపు కడుక్కోవచ్చు కదా, టైం 10 అయింది. ఓ నువ్వు వెళ్ళి పడుకో. అయితే నువ్వు రావా? నేను ఒంటరిగా పడుకోవాలా? నేను వాళ్ళ దగ్గరే పడుకోవాలి కదా. ఎందుకు? వాళ్ళకి పెళ్ళయ్యేంత వరకు వాళ్ళతోనే పడుకుంటారని దేవుడికి మొక్కుకున్నాను. అయ్యో
సరే అయితే నేను కూడా ముక్కుని వాళ్ళతోటే పడుకుంటాను. అయ్యో వదదదు. ఒంటరిగా పడుకోవడానికి నాకు భయంగా ఉంది.